वेलकम टू पद्मावती डिग्री कॉलेज ऑनलाइन क्लास थर्ड बीकॉम लो सेम फिफ्थ ऑलरेडी मीकु सिलेबस चेप्पानंडी सिलेबस चेप्पाक कॉस्ट शीट अंटे एंटी कॉस्टिंग अंटे एंटी मीकु लास्ट क्लास लो एक्सप्लेन चेशानु कॉस्ट शीट नमूना चेप्पानु प्रॉब्लम चेप्पानु नेक्स्ट इप्पुडु वेरे प्रॉब्लम चेप्तुन्नानु कॉस्ट शीट मीकु टेबल चेप्पानु अदे नमूना अंटारु सो नमूनालु एमुंटादो मीकु लास्ट क्लास लो एक्सप्लेन चेशानु इप्पुडु वेरे लेक्क स्टार्ट चेस्तानु सो इदि नेक्स्ट वन इदि चूडंडि ओकसारि लेक्क ओकसारि एक्सप्लेन चेस्तानु प्रारंभ मेटीरियल 67200 కొనుగోలు 259000 జీతాలు 17640 సేల్స్ మ్యాన్ జీతాలు 10780 ఫర్నిచర్ తరుగుదల 420 ప్రత్యక్ష వేతనాలు 176400 డైరెక్టర్ల ఫీజు 8400 మెటీరియల్ ముగింపు నిల్వ 87920 నెక్స్ట్ గాలి నీరు 1680 కొనుగోలు రవాణా ఖర్చులు 2940 సాధారణ ఖర్చులు 4760 అమ్మకాలు 635000 ప్లాంట్ తరుగుదల లేదా ప్లాంట్ పై తరుగుదల 9100 కొనుగోలు రవాణా 4060 అమ్మకాల రవాణా 9100 ఆఫీస్ అద్దె 12010 పోస్టేజ్ 580 సొంత వాడకాలు 1000 రూపాయలు ఆదాయపు పన్ను 1000 రూపాయలు గుడ్ విల్ 2000 డివిడెండ్లు 5000 అయితే ఇక్కడ ఇంటూ పెడుతున్నాను చూడండి అమ్మా మీకు ఈ నాలుగు కాస్ట్ షీట్ లో రావు మీకు లాస్ట్ క్లాస్ లో మీకు కాస్ట్ షీట్ అంటే ఏంటి కాస్టిక్ టేబుల్ చెప్పాను కాస్ట్ షీట్ రాని అంశాలు చెప్పలేదు ఇప్పుడు చెప్తాను కాస్ట్ షీట్ రాని అంశాలు సొంత వాడకాలు ఒకటి రాదండి ఆదాయ పన్ను ఒకటి రాదండి డివిడెండ్ రాదండి గుడ్ విల్ రాదు వచ్చిన అద్దె డిబెంచర్లపై వడ్డీ ఇలాంటివి కొన్ని కాస్ట్ షీట్లో రావు సో ఆ లెక్కలు మనకు చూపించాడు అనుకోండి వాడు ఏం చేస్తాం అవి అవి కాస్ట్ షీట్ చేసేటప్పుడు వేయకూడదు చూపించకూడదు అయితే ఇప్పుడు కాస్ట్ షీట్కి వచ్చేసరికి టేబుల్ తెలిసి చెప్పాను కదా కాస్ట్ షీట్ అని పైన హెడ్డింగ్ పెట్టారండి వివరాలు రూపాయలు రూపాయలు ఇన్నర్ కాలం ఔటర్ కాలం రెండు కాలం చూపిస్తారు అయితే కాస్ట్ షీట్ లో మీరు వేసేటప్పుడు ఫస్ట్ వన్ వినియోగించిన మెటీరియల్ కట్టాలండి సో వినియోగించిన మెటీరియల్ కట్టాలి అంటే ఏం చేయాలి లెక్కలో మనం లెక్కలో ఫస్ట్ బాగా అన్ని చూడాలండి వినియోగించిన మెటీరియల్ ఎప్పుడు వస్తుందండి మీకు ప్రారంభ మెటీరియల్ ముగింపు మెటీరియల్ లెక్కలో ఉందో లేదో ఐడెంటిఫికేషన్ చేయాలి అంటే ఫస్ట్ వన్ చూడాలి ఈ లెక్కలో చూడండి ప్రారంభ మెటీరియల్ ఉంది ముగింపు మెటీరియల్ ఉంది అంటే కాస్ట్ షీట్ ఈ లెక్కలో వినియోగించిన మెటీరియల్ కట్టాలండి సో వినియోగించిన మెటీరియల్ కట్టాలంటే ఫస్ట్ వన్ చూడండి ప్రారంభ మెటీరియల్ అక్కడ పైన చూడండి లెక్క పైన 67200 అకుండా చూపించాను వినియోగించిన మెటీరియల్ ఎలా వస్తుంది ప్రారంభ మెటీరియల్ అదనికి ఏం చేయాలి ప్లస్ కొనుగోలు కలపాలండి ఏం చేయాలి ప్లస్ కొనుగోలు తర్వాత ప్లస్ కొనుగోలు రవాణా కలపాలండి ఏం చేయాలండి ప్రారంభ మెటీరియల్ కి కొనుగోలు లేదా మెటీరియల్ కొనుగోలు అన్న కొనుగోలు రవాణా యాడ్ చేయాలండి ఏ చూడండి ఎస్ 67200 నెక్స్ట్ కొనుగోలు 259000 నెక్స్ట్ వన్ కొనుగోలు రవాణా లెక్కలో ఎక్కడ ఉందో ఒకసారి చూడండి ఎంత ఉంది 4060 అండి ఎంత ఉంది 4060 దీని టోటల్ వేయాలండి ఏం చేయాలండి టోటల్ చేస్తే ఎంత వస్తుంది 303260 వస్తుందండి ఓకేనా దానికి ఏం చేయాలి మైనస్ ముగింపు మెటీరియల్ నిల్వ మైనస్ ముగింపు మెటీరియల్ నిల్వ లెక్కలో ముగింపు మెటీరియల్ నిల్వ ఇదిగోండి ఇక్కడ ఉంది 87920 తీసివేయాలండి ఓకేనా తీసివేస్తే ఎంత వస్తుందండి మనకి 2042000 చూడండి తీసివేయాలండి 242000
340 దీనికి విన్యోగించిన మెటీరియల్ అంటారండి దీనికి విన్యోగించిన మెటీరియల్ ఒకసారి వన్ సెకండ్ ఒకసారి జాగ్రత్త వినండి విన్యోగించిన మెటీరియల్ ఎలా వస్తుంది ప్రారంభ మెటీరియల్ కి మెటీరియల్ కొనుగోలు కొనుగోలు రవాణా కల్పాలండి ఆ వచ్చిన అమౌంట్ నుండి ఏం చేయాలండి మెటీరియల్ ముగింపు నిల్వ తీసివేయాలండి తీసివేసిన అమౌంట్ వస్తుంది కదా ఎంతో రిమైనింగ్ బ్యాలెన్స్ దాన్ని ఏమంటారండి వినియోగించిన మెటీరియల్ అంటారు సో స్టెప్ 1 ఓకేనా వినియోగించిన మెటీరియల్ వస్తుంది కాస్ట్ షీట్ టేబుల్ లో వినియోగించిన మెటీరియల్ ఫస్ట్ వన్ సెకండ్ వన్ ఏం చేయాలి ప్రధాన వ్యయం కొనుక్కోవాలండి ఓకేనా సో ప్రధాన వ్యయం ఎలా వస్తుంది అంటే ప్రత్యక్ష ఖర్చులు ప్రత్యక్ష వేతనాలు ఇవేవైనా లెక్కలో ఉన్నాయో లేదో చూసుకోవాలండి ఫస్ట్ ఈ లెక్కలో ప్రత్యక్ష వేతనాలు ఉందిగోండి ఇక్కడ ఉంది ఏం చేయాలి ప్రత్యక్ష వేతనాలు ప్రత్యక్ష ఖర్చులు కలపాలండి కానీ ఈ లెక్కలో ప్రత్యక్ష వేతనాలే ఉంది ప్రత్యక్ష ఖర్చు లేదు కాబట్టి వేయన అవసరం లేదు ప్రత్యక్ష వేతనాలు ఎంత ఇచ్చాడు 176400 ఇగోండి 170 టోటల్ కలపండి టోటల్ కలిపి చూపించాలి ఎంత వస్తుంది 418740 దీనికి ఏమంటామండి మనం వచ్చిన ఆన్సర్ కి ప్రధాన వ్యయము కాస్ట్ షీట్ లో ఫస్ట్ వన్ వినియోగించిన మెటీరియల్ కనుక్కున్నామండి ఓకేనా రెండోది ఏంటండి ప్రధాన వ్యయం అండి ఓకేనా తర్వాత ఏం చేయాలి నెక్స్ట్ వన్ ఫ్యాక్టరీ ఓవర్‌హెడ్స్ నెక్స్ట్ వన్ ఏంటమ్మా ఫ్యాక్టరీ దానికి ప్లస్ అన్ని చేయాలి ఫ్యాక్టరీ ఓవర్‌హెడ్స్ ఫ్యాక్టరీ ఓవర్‌హెడ్స్ ఫ్యాక్టరీ ఓవర్‌హెడ్స్ లో చూడండి ఒకసారి చెప్తాను ఫ్యాక్టరీ ఓవర్‌హెడ్స్ లో ఫ్యాక్టరీకి సంబంధించినవన్నీ ఖర్చులు కూడా ఫ్యాక్టరీ ఓవర్‌హెడ్స్ లో వేయాలండి ఈ లెక్కలో ఫ్యాక్టరీ ఓవర్‌హెడ్స్ లో ఏంటొస్తాయి ఒకసారి చూడండి అమ్మా గాలి నీరు వెలుతురు ప్రేరణ ఇవన్నీ ఫ్యాక్టరీలో వస్తాయి నెక్స్ట్ వన్ ఫ్యాక్టరీకి సంబంధించి ఇంకేమైనా ఉన్నాయేమో చూడండి ఏమున్నాయి గాలి నీరు వెలుతురు ఒకటి ఉంది ప్లాంట్ యంత్రాలపై తరుగుదల ఒకటి ఉంది ఓకేనా రెండే ఉన్నాయి కదండి ఇగోండి గాలి నీరు ఒకటి ఉంది నెక్స్ట్ ప్లాంట్ యంత్రాలపై తరుగుదల ఏం చేయాలి గాలి కామ నీరు ఎంత ఉండండి 1680 ఉండండి ఇగోండి తర్వాత అక్కడ చూడండి లెక్కలో ప్లాంట్లు పై తరుగుదల ఎంత ఉండండి ప్లాంట్లపై తరుగుదల 9100 ఈ టోటల్ చేసి ఇక్కడ వేయాలండి ఓకేనా అప్పుడు ఫ్యాక్టరీ ఓవర్‌హెడ్స్ వస్తుంది ఎంత అవుతుందండి 10780 ఈ రెండు టోటల్స్ చేసి ఇక్కడ వేసానండి ఓకేనా ప్రధాన వ్యయానికి ఫ్యాక్టరీ వ్యయం కలపాలండి ఫ్యాక్టరీ ఓవర్‌హెడ్స్ ఏం చేయాలి ప్రధాన వ్యయానికి ఫ్యాక్టరీ ఓవర్‌హెడ్స్ కలపాలి ఫ్యాక్టరీ ఓవర్‌హెడ్స్ కలిపితే మనకి ఏమొస్తుంది ఫ్యాక్టరీ వ్యయం వస్తుంది ఏమంటారు దానికి వచ్చిన ఆన్సర్ కి ఫ్యాక్టరీ వ్యయము ఎంత అయ్యింది ఫ్యాక్టరీ వ్యయము ఇప్పుడు టోటల్స్ వేయండి 429520 వచ్చింది దానికి ఏమంటామమ్మా ఫ్యాక్టరీ వ్యయం ఫస్ట్ వన్ ఏం కట్టామండి వినియోగించిన మెటీరియల్ అండి సెకండ్ వన్ ఏం కట్టామండి ప్రధాన వ్యయం అండి తర్వాత ఏంటి కట్టాం ఫ్యాక్టరీ ఓవర్‌హెడ్స్ ఓకేనా నెక్స్ట్ వన్ ఫ్యాక్టరీ ఓవర్‌హెడ్స్ తర్వాత ఏం చేయాలి ప్లస్ ఆఫీసు ఓవర్‌హెడ్స్ తర్వాత ఏం చేయాలమ్మా ఫ్యాక్టరీ తర్వాత చూసుకోండి నెక్స్ట్ స్టెప్ ఆఫీసు ఓవర్‌హెడ్స్ ఆఫీసుకు సంబంధించిన ఖర్చులన్నీ కూడా ఆఫీస్ ఓవర్‌హెడ్స్ లో వేయాలి ఆఫీస్ సంబంధించిన సిబ్బంది జీతాలు ఫర్నిచర్ పై తరుగుదల యంత్రాలపై తరుగుదల నెక్స్ట్ ఇంకేమైనా ఉన్నాయి డైరెక్టర్ల ఫీజు సాధారణ ఖర్చులు ఇవన్నీ కూడా వస్తాయండి ఫస్ట్ వన్ చూడండి ప్రధాన అవన్నీ వేస్తాము సెకండ్ వన్ లెక్కలో థర్డ్ వన్ చూడండి ఏముంది జీతాలు ఎంత ఉందండి 17640 జీతాల తర్వాత ఏముందండి సేల్స్ మ్యాన్ జీతం ఇక్కడ రాదండి తర్వాత ఏముంది ఫర్నిచర్పై తరుగుదల అండి ఫర్నిచర్పై తరుగుదల ఫర్నిచర్పై తరుగుదల చూడండి లెక్కలో 420 ఉందండి లెక్క చూడండి ఫర్నిచర్పై తరుగుదలతో ప్రత్యక్ష వేతనాలు వేస్తామండి రాదు తర్వాత ఏముంది డైరెక్టర్ల ఫీజు ఏముంది అక్కడ డైరెక్టర్ల ఫీజు డైరెక్టర్ల ఫీజు ఎంత ఇచ్చాడు 8400 అండి
డైరెక్ట్ ఫీస్ తర్వాత మెటీరియల్ ముగింపు నెల ఉందండి లెక్కలో ఆల్్రెడీ అది వేస్తే మరి అవసరం లేదు గాలి నీరు వేస్తామండి తర్వాత చూడండి అక్కడ ఒకసారి డైరెక్ట్ ఫీస్ దగ్గర రవాణా ఇక్కడ రాదండి ఫ్యాక్టరీలో ఇదమా ఆఫీస్ లో తర్వాత ఏం చేయాలి సాధారణ ఖర్చులు సాధారణ ఖర్చులు సాధారణ ఖర్చులు ఎంత ఇచ్చాడండి 4760 అండి చూడండి సాధారణ ఖర్చుల తర్వాత అమ్మకాలండి ఇప్పుడే కాదు తర్వాత చేస్తాం ప్లాంట్ పై తరుగుదల ప్లాంట్ పై తరుగుదల ఫర్నిచర్ లో ఇక్కడ ఆఫీస్ ఓవర్ హెడ్స్ లో వేస్తామండి ఇక్కడ మరి రాదండి తర్వాత చూడండి కొనుగోలు రవాణా కూడా ఇక్కడ వేసాం చూడండి ఓకేనా తర్వాత అలా లెక్క కిందకి రండి అమ్మకాల రవాణా ఉండండి ఈ లెక్కలో అమ్మకాల రవాణా అమ్మకాలలో అమ్మక పంపిణీ వాల్స్ లో వేస్తామండి తర్వాత ఏముంది ఆఫీస్ అద్దె ఎంత ఇచ్చారు చూడండి ఆఫీసు అద్దె ఆఫీస్ అద్దె లెక్కలో 12,010 ఇచ్చాడండి వేసాను తర్వాత ఏమ ఇచ్చారు చూడండి పోస్టేజ్ ఏం చేస్తారు నెక్స్ట్ వన్ పోస్టేజ్ పోస్టేజ్ ఎంత ఇచ్చాడండి 580 ఈ టోటల్స్ ఈ మళ్ళీ చూడండి ఆఫీస్ ఓవర్హెడ్స్ అంతా కూడా టోటల్స్ వేస్తాం చూడండి ఈ టోటల్స్ అంతా కూడా చేస్తే 43,810 వస్తుందండి ఇప్పుడు ఇక్కడ ఇది ఇది కలపాలండి ఈ పై అమౌంట్ ఇది యాడ్ చేయాలి యాడ్ చేస్తే చూడండి యాడ్ చేసిన దానికి ఏం చేయాలి ఆఫీస్ వేయము అంటాం దీనికి ఏమంటారు వచ్చిన ఆన్సర్ కి ఆఫీస్ వేయము దీనికి ఇంకో పేరు కూడా ఉండండి ఉత్పత్తి వేయము అని కూడా రాయాలి ఏమంట ఉత్పత్తి వేయము ఇప్పుడు టోటల్స్ కలపండి ఎంత వస్తుంది 473,330 ఎంత 473,330 ఏమొచ్చింది ఇక్కడికి ఆఫీస్ ఓవర్హెడ్స్ చూసుకోండి ఫస్ట్ వన్ వినియోగించిన మెటీరియల్ తర్వాత ప్రధానమైన తర్వాత ఆఫీస్ ఫ్యాక్టరీ ఓవర్హెడ్స్ తర్వాత ఏంటి ఇచ్చాడు ఆఫీస్ ఫ్యాక్టరీ ఓవర్హెడ్స్ తర్వాత ఆఫీస్ ఓవర్హెడ్స్ లాస్ట్ ఫైనల్ ఏంటండి లెక్క కంటిన్యూషన్ ఇక్కడ చేస్తున్నాను ప్లేస్ సరిపోలేదు ఇగోండి ఇక్కడ ఏం చేస్తాము ఆఫీస్ వేయము ఇక్కడ తీసుకొచ్చానండి ఆఫీస్ వేయం 473,330 దానికి ఏం చేయాలి ప్లస్ అమ్మకపు మరియు పంపిణీ ఖర్చులు యాడ్ చేయాలి సో ఇందులో అమ్మక పంపిణీ ఖర్చులు ఏంటేంటి ఉన్నాయో చూడండి అమ్మా ఒకసారి చూడండి ఇక్కడ వదిలేసాం కదా ఏంటి విడిచిపెట్టాం అక్కడ సేల్స్ మ్యాన్ జీతాలు సేల్స్ మ్యాన్ జీతాలు ఎంత ఉందండి 10,740 సారీ 10,780 అండి చూడండి లెక్కలో ఫోర్త్ వన్ సేల్స్ మ్యాన్ జీతం అయిపోయింది కదా సేల్స్ మ్యాన్ జీతం తర్వాత ఇవన్నీ వేసామండి ఫర్నిచర్ వేసాం ప్రత్యక్ష ఫర్నిచర్ పై తరుగుదలు వేసామండి ప్రత్యక్ష వేతనాలు వేసాము డైరెక్ట్ ఫీజు మెటీరియల్ ముగింపు నిల్వ గాలి నీరు ఇవన్నీ వేసామండి ఆ చివరికి రండి మళ్ళీ అక్కడ ఏముంది రవాణా ఖర్చులు వేయలేదండి రవాణా ఖర్చులు ఎంత అక్కడ 2,940 ఎంత ఇచ్చాడండి 2,940 తర్వాత సాధారణ ఖర్చులు వేసామండి అమ్మకాలు తర్వాత చూపిస్తాం ప్లాంట్ యంత్రాల పై తరుగుదల ఇక్కడ వేసానండి కొనుగోలు రవాణా వేసాం అక్కడ చూడండి కొనుగోలు రవాణా తర్వాత ఏముంది అమ్మకాల రవాణా అమ్మకాల రవాణా మళ్ళీ ఇక్కడ మనం చూపించాలి అమ్మకాల రవాణా సో అమ్మకాల రవాణా ఎంత ఇచ్చాడండి చూడండి 9,100 ఓకేనా అమ్మకాల రవాణా తర్వాత ఏంటి ఇచ్చాడు ఆఫీస్ అద్దె పోస్టేజ్ ఇక్కడ చూపించామండి సో లెక్క ఫినిష్ అయిందా కిందకి వచ్చేసరి చూడండి టిక్ పెట్టేస్తున్నారు ఇంటూర్ పెట్టేసి సొంత వాడకాలు కాస్ట్ షీట్లో రాదండి లెక్కలో ఇస్తే విడిచిపెట్టేస్తాం మీకు ఫస్టే చెప్పాను సెకండ్ వన్ ఏంటి ఇచ్చాడు ట్యాక్స్ ఏదైనా ట్యాక్స్ అంటే కాస్ట్ షీట్లో రాదండి నెక్స్ట్ ఏంటి ఇచ్చాడు గుడ్ విల్ అండి గుడ్ విల్ కూడా రాదండి డివిడెండ్ రాదండి డిబెంచర్లపై వడ్డీ ఒకటి వచ్చిన అద్ద సో ఇలాంటివన్నీ కూడా కాస్ట్ షీట్లో రావు ఒక లెక్కలో ఇస్తే ఏం చేస్తాము అవి విడిచిపెట్టేసి లెక్క స్టార్ట్ చేస్తాం ఇప్పుడు చూడండి దీని టోటల్ వేయండి 22,820 అండి ఏం టోటలు అమ్మకపు మరియు పంపిణీ ఓవర్హెడ్స్ టోటల్ ఇప్పుడు ఇదంతా ఆఫీస్ వ్యయం ఉంది కదండి 473,330 వచ్చింది కదండి ఆ అమౌంట్కి అమ్మకపు పంపిణీ ఓవర్హెడ్స్ యాడ్ చేయండి అంటే కలపండి కలిపితే ఎంత వస్తుంది 496,150
ఆ వచ్చిన ఆన్సర్ కి ఏమని రాస్తాం అక్కడ టోటల్ కాస్ట్ లేదా మొత్తం వ్యయం టోటల్ కాస్ట్ లేదా మొత్తం వ్యయం ఈ లెక్కలో ఒకటి విడిచిపెట్టాం గుర్తుందా ఏ విడిచిపెట్టాం అమ్మకాలు సేల్స్ విడిచిపెట్టాం ఇప్పుడు అమ్మకాలు ఇక్కడ వేయండి అమ్మకాలు ఎంత ఇచ్చాడండి లెక్కలో ఒకసారి చూడండి చూడండి ఒకసారి అమ్మకాలు 635000 అండి అమ్మకాలు ఎంత ఇచ్చాడండి 635000 అమ్మకాల నుంచి టోటల్ కాస్ట్ అంటే మొత్తం వ్యయం తీసివేస్తే మనకి ప్రాఫిట్ గాని లాస్ గాని వస్తుంది ఇక్కడ చూడండి టోటల్ కాస్ట్ తక్కువ ఉంది అమ్మకాలు ఎక్కువ ఉన్నాయి అమ్మకాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనకి లెక్కలో ఏమొస్తుందమ్మా ప్రాఫిట్ వస్తుంది అంటే ఏంటి లాభము లేదా నికర లాభము అన్నా సరే ఏం చేయాలి 635000 నుంచి టోటల్ కాస్ట్ అమౌంట్ ఎంత ఉంది 496150 ఉంది తీసివేయండి తీసివేస్తే ఎంత వస్తుంది ఒకళ్ళ 38 చూడండి ఒకసారి ఇక్కడ వేస్తున్నాను తీసివేస్తామండి తీసివేసిన రిమైనింగ్ బ్యాలెన్స్ ఇక్కడ మనం చూపించాలి ఇక్కడ వేసాం చూడండి అంటే లెక్క మనకి ఎంత వచ్చింది ప్రాఫిట్ సారీ 3 వస్తుంది 138850 ఒకసారి చూడండి వన్స్ అగైన్ మరొకసారి కాస్ట్ షీట్ లో ఫస్ట్ వినియోగించిన మెటీరియల్ కట్టామండి సెకండ్ వన్ ఏంటి వస్తుంది ప్రధాన వ్యయం అండి థర్డ్ వన్ ఏంటండి ఫ్యాక్టరీ ఓవర్‌హెడ్స్ ఫ్యాక్టరీ ఓవర్‌హెడ్స్ యాడ్ చేస్తే ఏమొస్తుందండి ఫ్యాక్టరీ వ్యయం అండి తర్వాత ఏంటి నెక్స్ట్ వన్ ఆఫీస్ ఓవర్‌హెడ్స్ అండి ఆఫీస్ ఓవర్‌హెడ్స్ అంతా యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది ఉత్పత్తి వ్యయము లేదా ఆఫీస్ వ్యయం వస్తుందండి ఈ ఆఫీస్ వ్యయానికి లెక్క కంటిన్యూషన్ ఇక్కడ చేశానండి ఆఫీస్ ఓవర్‌హెడ్స్ కి చూడండి అమ్మకు పంపిణీ ఓవర్‌హెడ్స్ యాడ్ చేయాలండి యాడ్ చేస్తే అప్పుడు మనకి ఏమొస్తుంది టోటల్ కాస్ట్ లేదా మొత్తం ఏమొస్తుంది అమ్మక అప్పుడు అమ్మకాల నుంచి టోటల్ కాస్ట్ తీసివేస్తే మనకు ప్రాఫిట్ గాని లాస్ గాని వస్తుందండి సో ఈ లెక్కలో మనకి ఏమొంది వచ్చిందండి प्राफिट कदि प्राफिट एला ऐडेंटिफाई नीत अम्मका टोटल कास्ट तक अम्मका प्राफिट लास् एपड़ी अम्मका तक टोटल कास्टे लास्टी सो ई कास्ट प्राफिट वादी।